हेलो फ्रेंड्स वीडियो मटर पनीर करी रेस्टोरेंट स्टाइल एला चेलो चूपना मटर अंटे पच्ची बटानी सो पच्ची बटानी पनीर कॉम्बिनेशन करी सूपर टेस्ट उसारी ट्राई चेक श्योर नचुत रोटी की फ्राइड राइस लेदा पुलाव की चला टेस्ट उ वीडियो के वे मुझे ना चैनल फर्स्ट टाइम चूसते वैंने सब्सक्राइब बेल आइकॉन क्ली अलागे वीडियो कच्चे लाइक चेंडी शेयर चेंडी कमेंट चेंडी इंका लेट चेयकुंडा टेस्टी मटर पनीर करी एला चेयालो चूसेद्दां। दीन कोसम मुंदुगा 125 ग्रामल काजूनी ओक मिक्सी जार लोकि वेसुकोनी फाइन पौडर लागा ग्राइंड चेसुकोवाली। इप्पुडु वेरोक मिक्सी जार लोकि मुक्कलुगा कट चेसुकुन्न 3 पेद्द उल्लिपायल्नि वेसुकोनी फाइन पेस्ट लागा ब्लेंड चेसुकोवाली। ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ ని వేరొక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదే మిక్సీ జార్ లోకి ముక్కలుగా కట్ చేసుకున్న 4 టమాటోలను వేసుకొని ప్యూరీ లాగా ఫైన్ గా బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ ని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ని వేసుకొని దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా ఎగిరిపోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ ఆనియన్ పేస్ట్ నుంచి సైడ్స్ నుంచి కొద్దిగా ఆయిల్ పైకి తేలింది అంటే ఇది ఫ్రై అయిపోయినట్లే। ఇప్పుడు ఇందులోకి మనం ప్యూరీలా చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ని వేసుకోవాలి। దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పైకి నూనె తేలే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి। ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఫ్రై చేసుకుంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది। చూసారు కదా ఇప్పుడు ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయింది ఆయిల్ సైడ్స్ నుంచి పైకి వచ్చింది। ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పచ్చి బటానీలు లేదా ఫ్రోజన్ బటానీలను వేసుకోవాలి। అలాగే కొద్దిగా పసుపు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూన్ ఎండు కారం ఉప్పు రుచికి తగినంత 1 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ గరం మసాలా 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మసాలాలన్నీ కుక్ అయ్యి నూనె పైకి తేలే వరకు దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి ఆయిల్ పైకి తేలింది కదా। ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పౌడర్ ని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పాలు 1 కప్పు నీళ్లు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనం వాటర్ వేసుకోవాలి। ఒకవేళ మీకు ఇక్కడ గ్రేవీ గట్టిగా కనుక అనిపిస్తే ఇంకాస్త వాటర్ వేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని మూత పెట్టి నూనె పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి క్యూబ్స్ లా కట్ చేసి పెట్టుకున్న 250 గ్రాముల ఫ్రెష్ పన్నీర్ ని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి। ఈ కర్రీలోకి పన్నీర్ ను షాలో ఫ్రై కాని డీప్ ఫ్రై కాని చేయాల్సిన అవసరం లేదు, అలా ఫ్రెష్ గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు లో ఫ్లేమ్ లో మూత పెట్టి దీన్ని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇప్పుడు చివరగా దీంట్లోకి 1 స్పూన్ నెయ్యి కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీ మటర్ పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయినట్లే। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి।